நீஹி துடவும் நாயேசையா பிராணஸ்நேஹி துடவும் நாயேசையா நிஜஸ்நேஹி துடவும் நாயேசையா பிராணஸ்நேஹி துடவும் நாயேசையா శరీరాశనే త్రాస జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశనే త్రాస జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచిది, చాలా సంతోషం. దేవుని ఆత్మ మనందరినీ ఏకాత్మతో నింపి ఈ వాక్య పట్టణంలో నుంచి దేవుడు మనకేదైతే మన హృదయానికి కావలసిన జీవవాక్యాన్ని ఈ దినం మనం అందించబోతున్నాడో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు కనుక మనం సిద్ధం అయి ఉండాలి, మన హృదయం సిద్ధపరచాలి. వినగల చెవి, గ్రహించగల హృదయం మనందరికీ దేవుడు దయచేయనుగాక. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇక వాక్యం లోతునకు వెళ్దాం, ఇక ప్రయాణం చేద్దాం వాక్యం లోతునకు. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ఈ దినము నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను గారు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు? ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు ముయండి. ప్రార్థన. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. పరిశుద్ధాత్ముడా, మా మంచి బోధకుడవై కొన్ని విషయములు
మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, కొంత సమయము మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ లేఖనము ప్రజలింపొచ్చాయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక వాక్యము లోతునకు బయలుదేరుతున్నాం. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే దాని మీనింగ్, దట్ ఈజ్ మీనింగ్ ఏమిటంటే వాక్యము చేత కనబడిన వాళ్ళు, క్రీస్తు రక్తములో కొనబడిన వాళ్ళు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ఎవరంటే క్రీస్తు స్వరక్తము చేత కొనబడిన వాళ్ళు, వాక్యము చేత సంధించబడి బాప్తిస్తం పొంది మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్తం పొంది ఆ మారుమనసుకు తగినటువంటి ఆ వాక్కులు, దేవుని యొక్క వాక్యం సంధించబడిన కొలది, వాక్యము పట్టుబడిన కొలది మరి రక్షణ పొందారే, ప్రభుని ఎరిగారే, నమ్మి బాప్తిసం పొందారే వాళ్ళు దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ లోకములో పాప శాపములతో కొట్టబడుతూ మరి వారి జీవిత సరళంతా దుర్బలమైన జీవితం జీవించే ఆస్థితిలో ఉన్న వారిని దేవుని వాక్యము సంధించింది. చూశారు, ఆ వాక్యమే బ్రతికించింది. ఆ బ్రతికించిన వాళ్ళంతా ఎవరంటే దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు. ఓకేనండి, దేవుని మూలముగా పుట్టిన నా ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు నా ఈ చల్లని వేళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మన హృదయాలను అత్తుకుంటుంది, హృదయమును అత్తుకుంటుంది. మాటలు రాసింది ఎవరో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే శిష్యుడు ఆయనే యోహాను గారు. విపరిమితంగా ప్రేమించే అనుభవం కలిగిన శిష్యుడు ప్రభు కూడా ఈ శిష్యుణ్ణి ప్రేమించే ఆ అనుభూతులు ఒకసారి నెమరు వేసుకుంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు ప్రభుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యోహాను గారు ప్రభుని అత్తుకునే అనుభవం కలిగి ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమున అట్లా అత్తుకుంటాడు. అంత ప్రేమ రిలేషన్ కలిగిన ఈ యోహాను గారు రాస్తూ ఈ పత్రికలో, మొదటి పత్రికలో ఈ 5వ అధ్యాయంలో ఆ మాటలు రాస్తున్నాడు. ఎట్లా మా ఏ మాటలు రాస్తున్నారు? మేము ఎలాగైతే దేవుని ద్వారా పుట్టామో, మేము ఎలాగైతే దేవుని మూలంగా పుట్టామో, మీరు కూడా అలాగ పుట్టిన ఓ నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లోకమును జయించే అనుభవం ఎప్పుడు వచ్చింది శిష్యులకి? ఆయన పిలిచి ఆయన యొక్క వాక్యము చేత సంధించబడి ఆయనతో ప్రయాణం, ఆయన రిలేషన్, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క గుణాతిశయం, ఆయన యొక్క మహిమైశ్వర్యం, ఆయనతో ఉన్న రిలేషను ఎంబడిస్తూ కనుగొన్నారు. అందుకే ఈ శిష్యులు అంటారు, మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి చెప్పకుండా ఉండలేము. జయించిన వారంటే వీళ్ళు. ఓ నా ప్రియ సిస్టర్, జయించడం అంటే క్రీస్తులో అంటు కట్టిపడ ఉండటం, క్రీస్తు అడుగుజాడల్లో ప్రయాణం చేయటం, క్రీస్తు మహిమైశ్వర్యంలో ఒదిగిపోవటం, క్రీస్తులో సభి చూడటం, దాగి ఉండటం క్రీస్తులో, ఇవన్నీ జయించిన వారి యొక్క లక్షణాలు. వినయము, విధేయత, సాత్వికము, సమాధానము, ప్రేమ, వాత్సల్యం, ఇవన్నీ ఇమిడి ఉండటమే జయించటం. ఎవరు వాళ్ళు? ఈ వాక్యంలో బహుతేటగా పరిశుద్ధాత్మ దేవుడు మన యోహాను గారితో ఆ దినములలో మాట్లాడిన మాటలు ప్రభు మనతో కూడా ఈ దినమున ప్రజ్వలింపజేస్తున్నాడు. ఎందుకని? ఎందుకని? క్రీస్తులో మనము ఉండాలని, క్రీస్తులో అంటుకట్టబడి ఉండాలని, క్రీస్తు అనే బండ మీద స్థిరముగా నిలబడి ఉండాలని, ఆయన ఒక మరి ఆయన మూలముగా, ఆయనే మూలం, సర్వ సృష్టికి మూలం ఆయనే, సర్వ సంపదలు గని ఆయనే,
సర్వోన్నతుడు, మహిమాన్వితుడు, ప్రేమ మూర్తి, ప్రేమ త్యాగమూర్తి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ త్యాగమూర్తి, ఆయన మూలముగా పుట్టిన వాళ్ళందరూ జయించేదరు లోకాన్ని. లోకములో ఉన్నది ఏంటి అనుకున్నారు? లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు ఇమిడి ఉన్నాయి. ఈ మూడు లేకుండా ఏ వ్యక్తి ప్రయాణం చేయట్లేదు. ఈ మూడింటిలో ఇమిడిపోయి ఉన్నారు. దేవుని మూలముగా పుట్టిన నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుల, లోకాన్ని జయించడం అంటే దేవుని ఎంబడించటమే. లోకాన్ని జయించడం అంటే దేవుని అడుగుజాడలు నడవటమే. దేవుని ఆత్మ స్పిరిట్లో మనము ప్రయాణం చేయటమే. మన ప్రయాణము, మన జీవిత సరళి లోకాన్ని జయించినట్లుగా ఉండాలి. జయించటం అంటే మనము జయించలేము, దేవుని మూలముగా మనం పుట్టాలి. ఆత్మ మూలము కానీ మనము జన్మించాలి. అందుకే ప్రభువు నికోదేముతో చెప్పాడు. నికోదేముతో ఏం చెప్పాడంటే, నేను తల్లి గర్భంలో ఎలా జన్మించగలనంటే, ఒకడు నీటి మూలము కానీ ఆత్మ మూలము కానీ జన్మించితేనే కానీ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని చెప్పాడు. అప్పుడు అడిగాడు నికోదేము, ప్రభువా, నేను వృద్ధుడను, నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడనే, అయినను నేను ఎలాగా జన్మించగలను ఒక తల్లి గర్భంలో అని అడిగాడు. ఇంకా తెలియలేదన్నమాట. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడే, గొప్ప వ్యక్తే, అయినప్పటికీ దేవుని ఆ పరమ రహస్యం అనేది, మర్మం అనేది ఆయనకు ఇంకా తెలియబడలేదు. ఇట్టి రీతిగా తెలియబడని ఎవరన్నా ఉంటే తెలుసుకోవాలి. దేవుని మూలముగా పుట్టి ఉన్నానా? పుట్టి ఉంటే లోకాన్ని జయించిన వాడనే. ఈ లోకమును జయించటం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీ పాప శాపముల నుంచి విడుదల పొందటం, నీ భయంకరమైన స్థితిలో నుంచి విడుదల పొందటం, నీ లోపల ఉన్నటువంటి బలహీనతలన్నీ విడుదల పొందటం. లోకమును జయించటం అంటే అదే, శరీరాశ. జయించడం అంటే దేవుని మూలంగా పుట్టాలి. నువ్వు నీటి మూలము కానీ ఆత్మ మూలం కానీ జన్మించాలా? బాప్తిసము పొందాలి, పాపక్షమాపణ పొందాలి, ప్రభువుని రుచి చూచి వెరగాలి. అందుకే రుచి చూచి వెరిగితే నీ యెహోవా ఉత్తముడు అని. మన దేవుడు ఉత్తముడు, ఆయనే నీతిశూరుడు, ఆయన నిర్మల హృదయం కలిగిన దేవుడు. ఆయన శమించే గుణము లక్షణములు ప్రభువులో ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములకు నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ మూలంగా పుట్టిన వారి, దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆత్మ ప్రజ్వలింపబడుతుంది. ఆత్మ ఎలా నడిపించబడితే అలాగ నడుస్తారు తప్ప వాళ్ళ స్వయంకృత అపరాధములు తెచ్చుకోరు. దేవుడు చెప్పిన మాట వింటారు, ఆజ్ఞని అతిక్రమించరు. దేవునితో ప్రయాణము జీవముతో ఇమిడి ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, జీవాత్మను నేనే, పరమాత్మను నేనే, నాలో జీవించు పత్తివాడు ఫలించును అంటాడు. ఫలించును అంటాడు. మనము దేవుళ్ళు జీవిస్తూ ఉన్నామంటే ఫలిస్తూ ఉంటాం. ఏ ఫలములవి? కలితిలో మనకు అందరికీ తెలుసు ఈ విషయాలు. ఆత్మ ఫలములు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశానిగ్రహం. చూసారా? ఈ తొమ్మిది ఫలములు మనలో ఉంటాయి. దేవుని మూలముగా పుట్టిన ప్రియ సోదరుల సోదరి, నీలో ఆత్మ ఫలములు ప్రజ్వలింపబడుతూ ఉంటాయి. నువ్వెక్కడికి వెళ్ళినా ఈ ఆత్మ ఫలములు అలా బయలుపడుతూ ఉంటాయి. తెలుసా? నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏ ప్రాంతానికైనా వెళ్ళు, నీ తెలియని ప్రాంతానికి ఆ స్థలాలకు వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మ ఫలములను బట్టి రిలేషన్ ఏర్పాటు చేస్తాడు. తెలుసా? బంధం ఏర్పాటు చేస్తాడు. తెలుసా? నీ బంధువులు నేను ప్రేమించకపోయినా, నీ కుటుంబం ప్రేమించకపోయినా, దేవుని బిడ్డలు, ఆ దేవుని మూలంగా పుట్టిన బిడ్డలు నిన్ను చేర్చుకుంటారు. ఇది వాస్తవం. ఇదే రిలేషను. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడికి మనకి ఉన్న కనెక్షన్, సర్వసత్యములోనికి మనం నడుస్తున్నట్లయితే, దేవుని మూలముగా పుట్టినట్టయితే, లోకాన్ని జయించినట్లయితే, ఇది మనకు కలుగుతుంది. ఎక్కడికన్నా వెళ్ళిన పరిశుద్ధ ఆ స్థలంలో దేవుడు నీకు అవకాశమును కలగజేస్తాడు.
నువ్వెక్కడ మూలన కూర్చున్నా నిన్ను పిలుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. నిన్ను వాడుకుంటాడు ఆ స్థలములో. ఎందుకని? దేవుని మూలముగా పుట్టి ఉన్నావు కాబట్టి ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు. ఇది అసలు రిలేషను దేవునికి మనకున్న బంధం. కనుక దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసము చూసారా? మనకు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చూసారా? విశ్వాసము అనే విశ్వాసము ఏంటి అంటే లోకాన్ని జయించడమే మన విశ్వాసం. విశ్వాసుల యొక్క పవర్ ఏంటి అంటే, బలం ఏంటంటే, లోకాన్ని నేను జయించా, లోకములో నుంచి ప్రత్యేకింపబడిన, పరిశుద్ధత పొందా, అభిషేకించబడిన, బాప్తిసము పాపక్షమాపణ మారు మనసు తగిన ఫలములు నాలో ఉన్నవి. విశ్వాసము, సడలిని విశ్వాసము, ఇది దేవునితో జయించే అనుభవం. నీ విశ్వాసము ద్వారానే దేవునితో నీకు రిలేషన్. లోకాన్ని జయించే అనుభవం ఏంటంటే దేవుని మూలముగా పుట్టాలి, విశ్వాసముతో ప్రయాణం చేయాలి. నీ విశ్వాసం ఎప్పుడు సడిలిపోకూడదు. కష్టాలు వచ్చినాయని, నష్టాలు వచ్చినాయని, లేకపోతే బాధలు వచ్చినాయని, కన్నీరు కారుతుందని, కష్ట సుఖాలలో, నష్టములలో, ఏ స్థితిలోనైనా, అందుకే కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, బాధ అయినా, ఏదైనా సరే ప్రభువు నుంచి మనలను ఏది ఎడబాపదని పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనము కూడా జయించిన మనము అటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలండి. అట్టి రీతిగా ప్రయాణం చేయాలండి. మనకు అన్నీ బాగుంటేనే కాదు, మనకు ఈ లోకంలో కొన్ని వస్తూ ఉంటాయి. పరీక్షకు నిలబడాలి. పరీక్షించినప్పుడు ఎగ్జామ్స్ని పెడితేనే కదా పాస్ అయ్యేది, ఫెయిల్ అయ్యేది తెలిసేది. మన ప్రభువు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు. అప్పుడు నువ్వు నెగ్గితే నీ విశ్వాసము కొనసాగుతున్నట్టు అన్నమాట, నువ్వు జయించినట్టు అన్నమాట లోకాన్ని. ఈ విషయాలు, ఈ శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శ్రేష్టమైన ఈవులు, ఈ మహిమేశ్వర్యమైనటువంటి వాక్కులు, ఆ వాక్ శుద్ధి, సంపూర్ణమైన పరివర్తన, ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడయ్యంటే లోకాన్ని జయించినప్పుడు. లోకాన్ని జయించావా ప్రియ సోదరుడా? లోక ఆశలో పడి కొట్టుమిట్టాడుతున్నావా? లోకములో, లోకమనే ఈ సముద్రములో ఈదలేక అలమటిస్తున్నావా? అలలు ఎగసిపడుతున్నాయా? పెనుతుపానులు రేగుతున్నాయా? శ్రమలు సంభవిస్తున్నాయా? సుఖదుఖపు ఆటుపోటులు నీకెన్ని ఎదురైనను నీవు సడిలిపోకుండుంటే, నీ విశ్వాసం కదిలిపోకుండుంటే, నీ విశ్వాసము నువ్వు జయించిన వాడవు. నీవు జయించిన స్థితిలో ఉన్నా, ఇది నీకు జయించిన వారికింత ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రభు అంటాడు, జీవకిరీటము ఇస్తాడట. జీవకిరీటం, జీవకిరీటము, నిత్యము జీవించే కిరీటం. ప్రభు సన్నిధిలో గానపతి గానం చేస్తూ ఆ పరలోక దూతలతో, ఆ 24 పెద్దల సమూహంలో, పరిశుద్ధుల సమూహంలో నువ్వేం చేస్తావంటే గానము, ప్రతిగానము చేస్తే అనుభవంలోకి వెళ్తావు. ఆ ధవలమైన సింహాసన మిత్రుడు చేరి జయించిన అనుభవంలో ఉంటే, లోకాన్ని జయించిన అనుభవంలో నువ్వు ఉంటే, నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని నువ్వు విసర్జించి ప్రయాణం చేస్తే దేవునితో. అందుకే దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అని రాయబడింది. దేవుని బీజముగా పుట్టినవాడు ఎప్పుడు పాపము జోలికి పోడు. పాపము చేయటానికి వీలు లేదు. చేయజాలడో పరిశుద్ధాత్ముడు అడ్డగిస్తాడు. పరిశుద్ధాత్మ రిలేషన్లో ఉంటావు, పరిశుద్ధత కలిగి జీవిస్తావు, పరిశుద్ధత కలిగి నీ ప్రయాణమంతా ఉంటుంది. అందుకనే నీ విశ్వాసము కాపాడుకోవాలి, నీ విశ్వాసము కాపాడుకోవాలి. విశ్వాసుల పట్టికలలో ఎంతమంది భక్తులను చూస్తాం మనము? విశ్వాసానికి, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము మన పితరుడు నిరీక్షణ విశ్వాసముతో ప్రభు కొరకు వేచి చూచి బ్లెస్సింగ్ పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. తెలుసండి, అబ్రహాము మన పితరుడు
అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అయిన మన దేవుడు ఆ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. కనుక మనం దేవుని మూలముగా పుట్టాలంటే మనము నమ్మి బాప్తిసం పొందాలి. ఈ వాక్యము నమ్మాలి. వాక్యమై ఉన్న దేవుణ్ణి చేర్చుకోవాలి. ఏకాంత వేళలో ప్రభుని ఎతకాలి. పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన. అందుకే యాకోబు పట్టుదల కలిగిన ప్రార్థనతో ఆశీర్వించబడ్డాడు. నువ్వు ఆశీర్వించబడాలంటే పట్టుదల ప్రార్థన. నీ శ్రమలు తొలగిపోవాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన ప్రభుతో ఏకాంతముగా. ఇది ప్రార్థన. నీకున్న సమస్యలు తొలగిపోవాలన్నా, నీకున్న బాధలు తొలగిపోవాలన్నా, నీ అవసరతలు తీర్చబడాలన్నా నీకు కావాల్సినది ఏంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన. దేవుని మూలంగా పుట్టిన వారు పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తే ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. నీకు అద్భుత కార్యాలు చేస్తాడు నీ ద్వారా, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ ద్వారా. కంటికి కనపడవు, చెవికి వినపడవు ఆయన కార్యములు హృదయానికి అగోచరంగా ఉంటున్నాయి, కనివిని మెరగని రీతిగా ఉంటున్నాయి ప్రభు కార్యాలు. నువ్వు ఊహించుకో, ఊహలుగా అందని రీతిగా నీకు అవసరత తీర్చబడుతుంది. ఎప్పుడయ్యంటే దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయించేదారు. లోకమును జయించేదారు. లోకమును జయించాలంటే నువ్వు ఏ స్థితిలో ఉండవు, నీ పరిస్థితి ఏమిటి, నీ పరిస్థితి నీ స్థితిగతులు ఎలా ఉన్నవి నీకు తెలుసు, నువ్వు వెళుతున్న మార్గం ఎలాంటిదో తెలుసా, అవి తెలుసుకోవాలి. నువ్వు లోకంలో ప్రయాణం చేస్తున్నావా, ప్రభుత్వ ప్రయాణం చేస్తున్నావా, సీకట్లో ప్రయాణం చేస్తున్నావా, ఎలుగులో ప్రయాణం చేస్తున్నావా, నువ్వు ఎలుగు సంబంధివా లేకపోతే సీకటి సంబంధివా, దేవుని మూలంగా పుట్టావా లేకపోతే అపవాదితో నువ్వు ఏకమై ఉన్నావా, ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడు మనల్ని కన్నాడండి. దేవుడు మనల్ని స్వరక్తమిచ్చి కొన్నాడండి. దేవునితో మనము ఆ రిలేషను బంధం నిబంధన చేశాడండి. అదే కొత్త నిబంధన. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని దేవుని మూలముగా పుట్టించి మనమల్ని ఈ స్థితిలో ఉంచాడు. దైవజనుడా, దైవ జనంగమా, నీ స్థితిగతులు గతంలో ఎలా ఉన్నవి, నీ పరిస్థితులు ప్రభులో నీ ఎలా ఉన్నవి, నీ స్థితిగతులు దానికి దీనికి పోల్చుకో ఎలా ఉన్నవి, నీకు అర్థమవుతుంది. మనం మన జీవిత సరళిని చూసినట్టయితే వెనకట అతి భయంకరమైన పాప జీవితంలో ఉన్నాం. మరి ఈ స్థితిలో మనం చూసుకున్నామంటే ఆ స్థితికి ఈ స్థితికి అగాధమంతా ఆకాశమంతా ఎత్తైనా సరే సరిపోదు. కనుక మనము అన్వేషణ చేస్తూ ఉన్నట్టయితే ప్రభుని పరిశుద్ధాత్మదేవుడు మనలో మనం ఏం చేయాలో నేర్పిస్తాడు, మనం ఎలా ప్రయాణం చేయాలో నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, మన స్థితిగతులు ఎలా మార్చుకోవాలో నేర్పిస్తాడు, ప్రభుతో మనము నడిచే విధానము నేర్పిస్తాడు. ఇవన్నీ మనము నేర్చుకోవాలన్నా మన వశం కాదు. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించినట్లయితే మనం చేయు ప్రతి పని సఫలీకృతం అవుతుంది. మనము మాట్లాడే ప్రతి మాట నెరవేర్చబడుతుంది. మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధికి ధూపముగా చేర్చబడతాయి. అప్పుడు నువ్వు భయపడవలసిన పని ఏమి, లోకాన్ని జయించానని ధీమగా నిబ్బరంగా లోకములో ప్రయాణం చేస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ వెను వెనుక ప్రభు వస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి సల్లని వేళలో పరిశుద్ధాత్మ మాట్లాడే ఈ ప్రజ్వలింపబడే ఈ శ్రేష్టమైన ఈ ఈవులు, ఈ మాటలు, ఈ వాక్కులు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే ఈ మాటలు మన హృదయాలకు మరి అత్తుకొని మన హృదయమును ఎకచింపజేస్తాయి, పరిమళింపజేస్తాయి. అంత మాత్రమే కాదు, పరిమళ సువాసన ఎంత చల్లితట్టుగా చేస్తుంది, పరవశించి ఆనందించే అనుభవంలోనికి తీసుకెళ్తుంది. ఆత్మ పేనలో మనము పరవశించి ఆనందిస్తాం, ఉల్లసిస్తాం.
ఆ మహిమైశ్వర్యంలో ఆ మహిమ ప్రభావములో ఒదిగిపోతాం. దేవునితో పరలోక రాజ్యాన్ని భూలోకంలో చూస్తాం, అనుభవిస్తాం. ప్రభుత్వ స్నేహం, ప్రభు మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించే అనుభవంలోనికి నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రయాణం చేయండి. లోకాన్ని జయించండి, ప్రభుతో కలిసి ఉండండి, ఐక్యమైపోండి. ప్రభుని ఐక్యత ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన ద్వారానే. పట్టుదల ప్రార్థనతో మనం ఐక్యమైపోతాం, ఏకాంత వేళలో ప్రభుని కలుసుకుంటాం. ఈ అనుభవములు ఇవన్నీ ప్రభు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. మనం చేసే పనులు, మనము చూసే చూపులు, మనం మాట్లాడే మాటలు ఎందుకు పనికిరావు? మనం ఏం చేస్తున్నామో ప్రభుకు తెలుసు. అన్ని ప్రభుకు ఇష్టమైన పనులు కాదు. ప్రభుకు ఇష్టుడిగా జీవించాలంటే ప్రభు చెప్పింది చేయాలి, ప్రభు మాటలు గైకొనాలి, ప్రభు ఆజ్ఞను గైకొనాలి. ప్రభు ఆజ్ఞను గైకున్న ఈ యోహాను గారు, ప్రభు శిష్యుడే, ప్రేమించే శిష్యుడైన యోహాను గారు ఈ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాటలు శ్రేష్టమైన మాటలు రాస్తున్నారు. 5వ వాక్యానికి వెళ్తే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అది నమ్మి బాప్తిసం పొందాలి కదా. అది యేసు ప్రభువే దేవుడని ఒప్పుకోవాలి, ఆయనే దేవుడని ఒప్పుకోవాలి. యేసు దేవుడని, దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఆయన ఒప్పుకుంటే చాలు. ప్రభువా, నేను పాపిని, నా అతిక్రమలు తుడిచివేయి, నా ప్రభువు నువ్వే, నా రక్షకుడవు నువ్వే, నా విమోచకుడవు నువ్వే, నా ప్రాణప్రియుడవు నువ్వే. నేను తెలియక ఎన్నో చేశాను ప్రభువా, ఈ సమయంలో ఒక్క మాట నా మాట అంగీకరించి నన్ను నీలో పుట్టేటట్టుగా చేయి, నీ వాక్యం మూలంగా జన్మించేటట్టుగా చేయి, నీలో నేను ఒదిగి ఉండే భాగ్యము దయచేయమని. మరి ఇప్పటికైనా ముంచుకుపోయింది లేదు సిస్టర్? ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏం లేదు సహోదరుడా. నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏ క్షణములో నీకు మహిమేశ్వరంతో నింపుతాడు, నిన్ను ఆయన అస్తముతో నేను లేవనెత్తుతాడు. కనుక దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు. అట్టి కృప, అట్టి మహిమేశ్వర్యము దేవుడు మనకు దయచేయనుగాక. లోకమును జయించే శక్తిని పరిశుద్ధాత్మదేవుడు మనలను నడిపించబడునుగాక. అట్టి కృప, దీవెన ఆశీర్వాదంలో మన కుటుంబాలకు మెండుగా కురిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుల స్తోత్రములు. మీరు మాట్లాడినవి ఈ మాటలకై, ఈ వాక్కులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు. ఈ మాటలు విన్న ప్రతి కుటుంబం, ప్రతి హృదయాన్ని తాకండి. ఈ మాటలను విస్తరింపచేయండి, పరిమిళింపచేయండి. ఈ మాటల ద్వారా ప్రభువా నీలో జన్మించే భాగ్యం దయచేయండి. అట్టు కృప దయచేయండి. మార్మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిస్సము పొందటానికి కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే సర్వసత్యములోనికి నడిపించండి. పాప ప్రచాలన చేయండి. మా ప్రతి పాప దాగును కడిగి ప్రవేశించండి. నీ శుద్ధరక్తములో మమ్మల్ని శుద్ధీకరించమని, నీ రక్షణానందములో మేము ఆనందించు గంతులేసు భాగ్యం మా అందరి దయచేయమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను దీవించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మరి మరొకసారి మీ అందరికీ వందనాలు.